శాఖ అధికారి శ్రీనివాసం గారు. సార్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ వాతావరణ పరిస్థితుల మార్పులు ఏంటి? మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? యాక్చువల్గా అయితే మనకి అయితే మనకి ఎక్కువగా హ్యాండిల్ అయితే బాగా చూడడం జరిగింది. గ్రాడ్యువల్గా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, అలాంటి నేటి రోజునైతే మనకి వాతావరణంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కానీ, విండ్ డిస్కంటిన్యూటీ కానీ, ఇది టోటల్గా మనం చూస్తే, మన చార్ట్స్లో చూస్తే విదర్భ నుంచి నార్త్ తమిళనాడు వరకు కూడా వ్యాపించి ఉంది. దీని ఈ ద్రోణి ప్రభావం చేత మన కోస్త ఆంధ్రాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 1 మాసం నుంచి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. చాలా చోట్ల మాసం భారీ వర్షాలు, పర్టికులర్గా దక్షిణ కోస్త జిల్లాల్లో అనేటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే భారీ వర్షం నమోదైంది. మార్కాపురంలో హైయెస్ట్గా అత్యధికంగా 10 సెంటీమీటర్స్, అలాగే నెక్స్ట్ ఉదయగిరిలో అయితే 8 సెంటీమీటర్స్, సీతారామపురంలో 7 సెంటీమీటర్స్, గుడివాడలో కూడా 6 సెంటీమీటర్స్, ఇలాగ ఒక 4-5 చోట్ల పర్టికులర్లీ దక్షిణ కోస్త జిల్లా అంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక భారీ వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ద్రోణి ఏదైతే ఉందో, ఇది విదర్భ నుంచి నార్త్ తమిళనాడు వరకు ఉన్నది. అది ఇప్పుడు కొంచెం పశ్చిమ దిశగా కొంచెం షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతప్పుడు నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుంచి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు షిఫ్ట్ అవడం చేత మనకి గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈరోజు వరకు కూడా మనం ఫస్ట్ డే వన్ వరకు కూడా ఫోర్కాస్ట్ స్కాటర్డ్ రైన్ఫాల్ లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ యాక్టివిటీ ఉంటుందని, స్కాటర్డ్గా ఉంటుందని దక్షిణ కోస్త అండ్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటుందని చెప్పడం జరిగింది. గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇది రెడ్యూస్ అవుతుంది. అలాగే దీన్ని నేపథ్యంలోటువంటి నిన్నటి వరకు చూస్తే మటుకు టెంపరేచర్స్ డే టెంపరేచర్స్ వరకు చూస్తే మటుకు చాలా ప్రాంతాల్లో బిలో నార్మల్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ రైజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఒక 2-3 డేస్ వరకు కూడా మరీ అంత ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఒక మాసం అంటే నార్మల్కి కొంచెం దగ్గరలో కానీ బిలో నార్మల్ కానీ రికార్డ్ అవుతాయి. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ ఒక 5-6 డేస్ వరకు కూడా మనకి వాతావరణం ఓ మాదిరిగా బాగానే ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ సమ్మర్లోని రెయిన్స్ ఫాల్ చేయడం సార్, ఏమైనా దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా, లేకపోతే ఏమైనా వాతావరణంలో మార్పు? సమ్మర్లో జనరల్గా ఇవి సీజనల్ రైన్స్. ఇవి సీజనల్ అంటే ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు ఈ విండ్ డిస్కంటిన్యూటీ అని కానీ, ట్రఫ్స్ అని కానీ మనం అంటుంటాం వీటిని. ఇవి రెగ్యులర్గా ఏర్పడుతూ ఉంటాయి. ఈ బికాస్ ఆఫ్ అంటే ల్యాండ్ హీటింగ్ ఎక్కువ అవడం చేత ల్యాండ్ ఏరియాల్లో, పర్టికులర్లీ ఈ విదర్భ నుంచి కానీ లేకపోతే మధ్యప్రదేశ్ దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి మన ప్రాంతం వరకు ఒక ఈ ట్రఫ్స్ ఏర్పడడం అన్నది కామన్ ఫినామినా. ఇప్పుడు ఇవి నెలలో 3-4 అకేషన్స్ మనకి కనిపిస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు ఇవి పర్టికులర్ మన ప్రాంతం మీదకి ఈ ద్రోణి ప్రభావం ఉన్నప్పుడు మనకి ఇటువంటి వర్షపాతం రావడం జరుగుతుంది. లేనప్పుడు ఈ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం, మళ్ళీ నార్మల్ సీజనల్ టెంపరేచర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి 5 రోజులు ఎన్నికలు రాబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది సార్ వాతావరణం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకి ఈ నిన్న బాగా వాతావరణం బాగా కూల్ అవడం చేత గ్రాడ్యువల్గా టెంపరేచర్ రైజ్ అవుతుంది, కానీ సడన్ రైజ్ ఇన్ టెంపరేచర్స్ ఆర్ నాట్ ప్రెడిక్టెడ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 డేస్ వరకు. ఒక మాస్టర్ టెంపరేచర్స్ ఉంటాయి, ఆ తర్వాత గ్రాడ్యువల్ రైజ్ ఇన్ టెంపరేచర్స్. ఓకే, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, అదే కూడా మామూలు సాధారణ. ఈ ట్రఫ్స్ వల్లను నెక్స్ట్ హీట్ ఎక్కువగా ఉండటం వల్ల, కన్వెక్టివ్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల థండర్ స్టార్మ్స్ మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా వాతావరణంలో పలు మార్పుల వల్ల ఈ రెయిన్స్ కానీ ఒక పక్క ఎండలు కానీ ఎలా కాస్తున్న పరిస్థితి, మరొక రానున్న రోజుల్లో కూడా నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. వాతావరణ పరిస్థితులు అయితే
ఓకే.